చిన్నశంకరం పేట మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో ఏఈ ప్రభాకర్ రెడ్డితో పాటు సిబ్బందితో డిఈ వెంకటేశ్వర్లు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం డిఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల కేంద్రంలోని విద్యుత్ కేంద్రంలో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉన్నందున విద్యుత్ సరఫరాలో 2 రోజుల పాటు అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు ఇది గమనించాలని, వినియోగదారులంతా సహకరించాలని ఆయన కోరారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా టైమింగ్ షెడ్యూల్స్ పెట్టి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గృహ అవసరాలకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా ఉంటుందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కొంచెం ఏర్పడుతుందని ఆయన అన్నారు. కాబట్టి వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ అంతరాయం 2 రోజుల పాటు కొనసాగుతుందని, 2 రోజుల్లోనే ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రభాకర్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల కొద్దిగా కరెంటు అసౌకర్యం కలగడానికి అవకాశం ఉంది. ఈ లోడ్స్ ఏవైతే ఉన్నదో, అగ్రికల్చర్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్కి ఎంత ఇబ్బంది పెట్టకుండా, అటు ఇండస్ట్రీ సర్వీస్కి కూడా ఇబ్బంది లేకుండా, రెండు ఈ రెండుకి సమానంగా పవర్ అంతరాయం కొద్దిగా తగ్గించుకొని వారి రెండు టైమింగ్స్ని బ్యాలెన్స్ చేస్తూ సప్లై వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో రేపు ఈ ఎల్లుండి కల్లా మేము ఈ ట్రాన్స్ఫార్మర్ని రిపేర్ చేసి సప్లై పునరుద్ధరించామని ఇప్పుడు డొమెస్టిక్ 24 అవర్స్ అగ్రికల్చర్కి ఇండస్ట్రీ టైమింగ్స్ పెట్టి లోడ్ స్టడీ చేస్తున్నాము. టైమింగ్స్ పెట్టి ఇస్తాము, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇస్తాం. 2 డేస్ ప్రాబ్లమ్.